చేయాలంటే ఒక్క కథ చెబుతున్నాడు నేను అనగా అనగా ఒక బాటసారి ఆ బాటసారి బాటసారంటేనే బాటసారి బాట ఎందు సారించేవాడు బాటసారి ఒక దూరపు బాటసారి ప్రయాణం చేస్తున్నాడు తెచ్చుకున్న అయిపోయింది ఎక్కడో ఏదో దొరుకుతుంది తిందామనుకున్నాడు అనుకోకుండా దారి తెప్పాడు దుర్గమారణ్యంలో ప్రవేశించాడు ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు ఇలో పెనుకోకుండా ఎక్కడో పులి అండరించింది భయపడిపోయాడు ఇంకోవైపు నుంచి విచ్చుకత్తులు పట్టుకుని గజ దొంగలు వస్తున్నారు ఉడికిపోతున్నాడు ఇంకోవైపు నుంచి మృగాల కోసం పనినటువంటి వలలు కమ్మేసుకున్నాయి అరణ్యమంతా అందులో చిక్కుకుపోతానేమో అని భయపడుతున్నాడు ఇలా మూడు వేపులా నాలుగు వేపుల నుంచి రకరకాల ఇబ్బందులు మూడు వేపులా కమ్మేసుకుంటే నాలుగు వేపు నుంచి లాంటి స్త్రీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు దుర్గమారణ్యంలో నేను నీ కోసమే ఉన్నాను రాని వస్తుంది ఇది ఏమిటి ఇన్ని కష్టాల మధ్యలో ఈ సౌఖ్యం ఏమిటి అలాగనే నా సౌఖ్యాన్ని అనుభవించడం కోసం ఆ అమ్మాయి వెనకాల పడదామంటే ఈ దొంగలు ఈ మృగాలు ఈ వలలు ఈ చిమ్మసి ఆ అమ్మాయి పెట్టుకున్న నగర కాంతి తప్పితే వేరే కాంతి కనపడట్లేదు అక్కడ ఇది నమ్మలాక్కలేదా ఆశ్చర్యకరంగా లేదా ఇదంతా తోడు విచిత్రంగా కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఒక పెద్ద తృణకోపం గడ్డితోటి కప్పేసిన కోపం దగ్గరికి వెళ్ళిపోయాడు పెద్ద నుయ్యి బావి లాంటిది అడవిలో ఉండే పెద్ద బావి ఓ నలభై రెండు అడుగుల్లో తవ్వేసి ఉంటారు దాని మీద అంతా గడ్డి కప్పేసి ఉంది అంటే చెత్త చెదారం ముళ్ళు అన్నీ పడిపోయి ఉన్నాయి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకుందుకు ఆ స్త్రీ బంధం నుంచి కూడా తప్పించుకుని నాకు వద్దులే అనుకుని ఆ తృణకోపం దగ్గరికి వెళ్ళాడు ఆ తృణకోపం అని తెలియదు అదేదో కాస్త దాక్కుందుకు అవకాశం అనుకుంటున్నాడు అక్కడికే ఒక ఐదు ఆ తృణకోపంలో ఇలా పడిపోయాడు అక్కడ ఐదు తలల ఏనుగు కనపడింది ఆ బావిలో గడ్డితో కప్పేసిన బావిలో ఐదు తలల ఏనుగు దానికి భయపడుతున్నాడు అమ్మోది ఈ లోపు ఆ బావి ఒడ్డున ఒక చెట్టు ఉంది ఆ చెట్టు తీగ కిందికి వేలాడుతుంది ఆ తీగ పట్టుకున్నాడు పడిపోకుండా ఆ కోపంలో పడిపోకుండా కింద ఏమో భయంకరమైన ఏనుగు ఐదు ఐదు తీగ ఐదు తరలతో చెట్టు తీగ పట్టుకుని వేలాడుతున్నాడు పొరపాటున తీగ తెగిందంటే కింద బావిలో ఒక భయంకరమైన సర్పం ఉంది ఇలాగా విషం విషం కక్కుతూ దాని కళ్ళు భయంకరంగా ఉన్నాయి అగ్నిగోళాలులాగా పొరపాటుని తీగ తెగిందంటే అయిపోయినట్టే అయ్యో తీగ తెగకుండా ఉంటే బాగుండోడు కానీ ఆ తీగకేసి అలా చూస్తున్నాడు ఆ తీగ ఆ చెట్టు చెట్టు గట్టిగానే ఉంది పర్వాలేదులే అనుకుంటున్నాడు ఈలోపు ఆ చెట్టుకేసి అనుకోకుండా ఆరు తలలు పన్నెండు కాళ్ళు ఉండే వస్తుంది ఎంత ఆశ్చర్యం అండి విదురుడు చెప్పిన కథ ఆరు తలలు పన్నెండు కాళ్ళు ఉండే ఒకటి వస్తుంది అమ్మ బాబోయ్ ఒక్క ఏనుగు తలుచుకుంటేనే ఈ చెట్టు కూలిపోతుంది ఆరు తలలు పన్నెండు కాళ్ళు ఉంటే ఈ చెట్టు ఉంటుందా ఈ చెట్టు కూలిపోతే ఈ ఏమిటి నేను కూలిపోతే కింద పావం ఏమిటి ఈ ఏనుగేమిటి నా పరిస్థితి ఏమిటి అనుకుని ఆ చెట్టు కోలకుండా ఉంటే బాగుండు బలంగా ఉంటే బాగుండు అంటే ఆ చెట్టుకి రెండే రెండు వేళ్ళు ఉన్నాయి ఆ రెండు వేళ్ళు ఎలకల కొరికేస్తున్నాయి ఆశ్చర్యం అండి ఇటు ఎలకలు కొరికినా చెట్టు పడిపోతుంది ఆ తీగ కూలిపోతుంది తాను పడిపోతాడు ఆ ఏనుగొచ్చి పడగొట్టినా అంతే ఏం జరిగినా ప్రమాదమే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి చీక పట్టుకుని వేలాడుతున్న బాటసారి కూడా ఆ చెట్టు కొమ్మ నుంచి కొన్ని పూల గుత్తులు వేలాడుతూ ఉంటే ఆ గుత్తుల మీద తుమ్మెదలు వాలిన దృశ్యం కనపడే తుమ్మెదలు అక్కడ వాలాయంటే తేనె ఉంటుంది కదా అనుకున్నాడు ఆ తేనె కొంచెం ఆ పువ్వుల్లోంచి తుమ్మెదలు సేవిస్తుంటే పక్క నుంచి బొట్లు బొట్లుగా కారుతోంది ఈ బాటసారి నాలుక చాచి ఆ బొట్లు అందుకుంటున్నాడు కింద పాము పామే ఏనుగు ఏనుగే పక్కన వస్తున్న ఏనుగు ఏనుగే కొరుకుతున్న ఎలకల ఎలకలే కూలిపోతున్న చెట్టు చెట్టే రాలిపోతున్న తీగ తీగే ఈయన నాలుక నాలుకే మీద పడుతున్న తేనె తేనె నాకడం నాకడమే ఇదే ఆ జీవితం ఆ దుర్గంబు సంసార గహనంబు ప్రే ప్రయాణిస్తున్న ఎవరు మనమే ధృతరాష్ట్రుడు ఇక్కడ ఇక్కడ మనమే దుర్గమమే అరణ్యం ఉందే మన జీవితం సంసారం అంటే పొరపాటును కూడా కుటుంబం అనుకోవద్దు ఆ అర్థం లేదు దాన్ని కుటుంబం అనాలి ఏదో మామూలు వాడుకోసం ఆ సంసారం అన్న ఈ మధ్యన సంసారం పెట్టామండి అంటారు కుటుంబం పెట్టామంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది సంసారం అంటే మొత్తం జీవితం కుటుంబ జీవితం కాదు కుటుంబ జీవితం అందులో ఒక భాగం ఆ దుర్గంబు సంసార గహనంబు దాటలేనటువంటి అరణ్యమే సంస మన జీవితం మన జీవితాన్ని మనం దాటగలుగుతున్నామో గమనించండి దీన్ని ఏమిటి అంటే అగో ఈ బాటసారి ఆ తేనె పూల గుత్తుల నుంచి కారుతున్న తేనె బొట్లు రెండు అందులో పడుతూ అని అని ఆ రెండు బొట్లు నారికే మీద పడినప్పుడు చప్పరించిన ఆనందం ఉండే అంతే ఆనందం మించి మనకేం దక్కలేదు దీనికోసం మొత్తం జీవితం వెచ్చించి పారేసి ఈ జీవితం అంతా యోగ చదవడానికి ఖర్చు పెడితే ఎంత బాగుండేది అబ్బాయి అది మనం చదవం పైగా పొద్దున చదవాలండి సాయంత్రం చదవాలండి మొత్త ఎదువులు చదవచ్చండి వితంతువులు చదవచ్చండి ఈ వెళ్లి సందేహాలతో జీవితం అంతా గడిపేస్తాం శుక్రవారం మొదలెట్టాలండి మంచి రోజున వారం రోజుల్లో అయిపోవాలండి లెక్క అండి ఏం లెక్క ఏం లేదు జీవితమే అయిపోదు చదివితే అర్థమవుతుంది ఇందులో కష్టమేం లేదు అందుకని వాడు మృగంబులు తెక్కలు కార అరిచే మృగాలు దొంగలు ఇవన్నీ ఇవన్నీ ఏమిటయ్యా రోగాలు రకరకాల రోగాలు కామిని జర కాస్త వచ్చే ఆకర్షణీయ ముందుకొచ్చి మీద పడుతుందే ముసరతనం వచ్చి పడుతుందని అర్థం పంచ శిరస్కంబులకు గజంబు ఇంద్రియ ప్రపంచంబులు ఐదు తలల ఏనుగు ఉందన్నామే అది త్వక్ చక్షు శ్రోత్ర జిఖ్వా గ్రాణాలు ఇంద్రియాల వల్ల మనం పడిపోతాం కింద పడితే ఆ ఏనుగు మింగేస్తుంది ఖాయం అది అందుకని త్వచక్షు శ్రోత్ర జిహ్వా ఘాణం ఆ పైన వచ్చి పడేటువంటి ఆ కోపంబును ఉపా కోపంబులను ఉన్న నాగం అంతకుండా ఆ పావుని ఎదురు చూస్తున్న పావు ఉంది అది సాక్షాత్తు యమధనం రాజు మృత్యువు మన కోసం సిద్ధంగా ఉంది పడగానే అవనిరా రెండు బట్టలు నాకే పట్టికెడతా నాకమ్మా పోనీ ఆ రెండు బట్టలే దొరికే ఏం చేస్తావు ఇంకేదో ఆనందం ఉందనుకుంటున్నావు జీవితంలో పొందు అని సిద్ధంగా ఉన్నాడు కింద ఇక్కడ మృత్యువు రూపంలో సరిపోయిందా అక్కడ ఉన్న పావు అది అది ఆ పావే అంతకుడు ఆ పైన అక్కడి నుంచి తరుమూలములు కొనుక్కుని ఎరుకలు ఏలుకలు అవి అహోరాత్రులు రోజు పగలు రాత్రి గడిచిపోతూ ఉంటే పగలు రాత్రి గడిచిపోతూ ఉంటే ఇదే వచ్చింది ఇంకా ఇక అయిపోయింది మొత్తం అంతా ఇంకేముందయా ఇందులో ఆశ మధుకరంబులు అవి వండేటువంటి తుమ్మెదలు అవి కామ కోరికలు అవి వాటి నుంచి కాలే తేనె పొట్లే ఆ కోరికల నుంచి వచ్చే ఆనందం ఇది బుధులు ఈ సంసార చక్ర పరివర్తనము నేరుంగుదురు కుదురు మరి ఆ షట్స్ ఆరు ఆరు తలలు పన్నెండు కాళ్ళు అదేమిటంటే ఆరు తలలు ఋతువులు అంటే దాని పేరు సంవత్సరం ఆరు తలలు ఋతువులు పన్నెండు కాళ్ళు పన్నెండు మాసాలు అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయువు వెళ్ళిపోతుందా లేదా ఆ అవనీరోగం వాయువు ఆ చెట్టే మన ఆయువు ఆ చెట్టు నువ్వు కొట్టేయడం కాయ లేదా ఎలకలు కొరికేయడం పగలు రాత్రులు అనే నెమ్మదిగా నెమ్మదిగా అంటే రోజులు నెమ్మదిగా గడుస్తాయి క్రమంగా ఋతువులు సంవత్సరాలు అయ్యే కొద్దీ ఆయువు మొత్తం పోతుంది